ధనుర్మాస వ్రతంలో తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనకి వ్రతంలో పదిహేను రోజులు అయిపోయినాయి పాశురాలలో పదిహేను పాశురాలు అయిపోయినాయి గోపికలనందరినీ కలుపుకుని వ్రతం చెయ్యటానికి సంసిద్ధులై ఈ గోపికలందరూ కూడా నందగోపుని భవనం దగ్గరికి వచ్చారు ఈనాటి పాశురంలో ఆ నందగోపుని భవనం దగ్గరికి వస్తే భవనానికి వాకిలి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు ఆ ద్వారపాలకులని ఇవాళ వీళ్ళు వేడుకుంటున్నారు తలుపులు తీయమని నిజానికి వాళ్ళందరూ కూడా భగవద్భక్తులు ద్వారపాలకులంటే ఏమిటో తెలిసిన వాళ్ళు మనకి లోకంలో ఓ సామెత వినపడుతుంది భగవంతుడి వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలి అని అలాగే లోపల కృష్ణస్వామి పవళించి ఉన్నాడు వీళ్ళు కృష్ణస్వామిని దర్శించాలి అంటే ఈ ద్వారం తలుపులు తెరవాలి లోపలికి వెళ్ళాలి స్వామిని చూడాలి అసలే కృష్ణస్వామి పుట్టినప్పటి నుంచి నందగోకులంలో ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయి అని రక్షణ మరింత కట్టుదిట్టం చేసుకున్నాడు నందగోపుడు ఈ నందగోపుడి భవనంలో స్వామి పవళించి ఉన్నాడు వీళ్ళందరికీ మాట ఇచ్చాడు ఆ మాటని వీళ్ళందరూ విని స్వామి తమ మాటని మన్నిస్తాడు తన ఇంటికి రమ్మన్నాడు అని ప్రత్యేకించి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడితో సంభాషణ చేస్తున్నారు ద్వారపాలకునికి గోపికలకు మనోహరమైనటువంటి సంభాషణ జరుగుతున్నది ఈ పాశురంలో నాయకనాయని న నందగోపనుడయ కోయిల్ కాపానే కొడితోనే మణికదవంతా తిరవాయి ఆయరుమియరో ముక్కు அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் துயோமாய் வந்து நான் வந்தோம் துஷிலேஷப்பாடுவான் வாயால் முன்னமுன்னம் மாத்தானே அம்மா நீ நேசநிலை கதவும் நீ கூலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் నాయకనాయన నాయకనాయ్ మా అందరికీ నాయకుడు ఎవరైనా నందగోపుడు నందగోపనుడయ్య కోయిల్ కాపానే ఆ నందగోప మహారాజు గారి యొక్క భవనాన్ని కాపానే రక్షించేటటువంటి వాడా భవన రక్షకుడు కొడితో కొడి జెండాలతోటి తోన్ను ప్రకాశించుచున్నటువంటి తోరణవాచల్ కాపానే తోరణములను తోరణములతో ఒప్పుతున్నటువంటి ద్వారములను రక్షించేటటువంటి వాడు మనకి జెండాలు కట్టి ఉంటాయి ఎక్కడైనా దూరం వాళ్ళకి తెలియటం కోసంగా జెండాలను కట్టుకుంటారు అలా నందగోపుడి భవనాన్ని రక్షించేవాడు జెండాలతో ప్రకాశిస్తున్నటువంటి తోరణాలతో ఒప్పుతున్నటువంటి ద్వారాలను రక్షించేటటువంటి వాడు మణికదవం తాళ్ మణికదవం మణులతో చేసినటువంటి తలుపుల యొక్క తాళ్ గడియను తెరవాయి తెరవవలసినది ఆయరుమియరో ముక్కు మేమందరం గోకులంలో పుట్టినటువంటి వాళ్ళం గోప బాలికలం అందరం కూడా వచ్చాము ఎందుకొచ్చారు అంటే మాయన్ మణివణన్ మాయన్ ఆశ్చర్యములైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు ఆశ్చర్యకరములైన చేష్టలు చేసేటటువంటి వాడు మణివణ్ణన్ ఇంద్రనీల వంటి నిఘనిగ కలిగినటువంటి వాడు అలాంటి స్వామిని అరై పరై మేము ఆయన కీర్తించి పర అనేటువంటి దాన్ని తీసుకుని వెళ్ళటానికి వచ్చాం ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు నిన్నలే వాయిదా నిన్ననే మాకు స్వామి మాట ఇచ్చాడు అందుకని ఆ స్వామి మాటను మేమందరం విని స్వామి ఆజ్ఞకు లోబడి తుయో మాయ్ ఇంకా మాకు వేరే ఆశలేం లేవు ఇక్కడికి వచ్చి మేమేదో అపకారం చేస్తామని మీరేమనుకోవద్దు మాకు వేరే కోరికే లేదు పరిశుద్ధులమై వచ్చాము తుజీలేష స్వామి నిద్రపోతున్నాడు ఇప్పుడు వెళ్ళటానికి వీలు లేదు స్వామిని నిద్ర లేపడం కోసమే మేము వచ్చామయ్యా పాడువాన్ పాటలు పాడతాం ఆ పాటలు పాడటం కోసమే వందోం వచ్చి ఉన్నాం అమ్మా ఓ స్వామి చోరణ్ణి ద్వారపాలకుణ్ణి కూడా ఎంతో గౌరవంగా సంబోధిస్తున్నారు ఈ గోపికలందరూ కూడా మున్నం వాయాల్ నువ్వు ముందుగా నీ నోటితోటి మాత్తదే వద్దు అని ఆపబోకు మమ్మల్ని మేము వచ్చాము నువ్వు తలుపులు తెరు నేస నిలై కదవం నేషం నిలయి కదవం బాగా దగ్గరగా అతుక్కుని ఉన్నాయి తలుపులు ఏమి చిన్న రంధ్రం కూడా లేదు వాటికి అంత బలంగా ఉన్నటువంటి ఈ తలుపులను నీ నీవు నీకు తెరవవలసినది అని నందగోపుని భవనానికి రక్షకులుగా ఉన్నటువంటి ద్వారపాలకులతోటి గోపికలు సంభాషణ చేస్తున్నారు ఈ సంభాషణ ఎలా ఉంది ఇప్పటి వరకు మనకు లోపల వాళ్ళు ఏమన్నా మాట్లాడారా ఏం మాట్లాడినట్టు లేదు అంత వీళ్ళు మాట్లాడినట్టే గోపికలు మాట్లాడినట్లుగానే ఉంది ఆ లోపల ఉన్నటువంటి ద్వారపాలకుడు త్వరపడి తలుపులు తెరిస్తే నందగోపుడు ఊరుకుంటాడా వీళ్ళ వల్ల కృష్ణస్వామికి ఏదైనా అపకారం జరుగుతుందేమోనని భయంతో వాళ్ళు చాలా జాగరూకులై కాపలా కాస్తున్నారు అమ్మా వచ్చింది ఎవరన్నాడు వీళ్ళు వచ్చారు మేమందరం వచ్చాము ఆయరు రిమియరో ముక్కు మేము గొల్ల అందరం వచ్చామండి తలుపు తీయండి మీకెందుకండి భయం మేము ఆడవాళ్ళం కదా ఆడవాళ్ళం ఏం చేస్తాము అందులో అమాయకులము మాకేమీ తెలివితేట లేవు అన్నారు అంటే ద్వారపాలకుడు అన్నాడు భలేవాళ్లే శూర్పణకు ఆడది కాదా ఆవిడ వల్ల ఎంత ప్రమాదం వచ్చింది కనుక ఆడవాళ్ళు వస్తే అసలు తలుపు తీయము అన్నారు వీళ్ళన్నారు మీరు పొరపాటు పడుతున్నారు ఆనాడు వచ్చిన శూర్పణక రాక్షసకాంత ఒక్కతే వచ్చింది మేము చాలామంది వచ్చాము మా వల్ల ప్రమాదం లేదు అన్నాడు ద్వారపాలు కూడా అన్నాడు ఒక్క రాక్షసు కూడా ఒకనాడు గోపి వేషాన్ని ధరించి వచ్చింది కదమ్మా పోతన మరి మీరందరూ కూడా వేషం మార్చుకొని రారని నాకు నమ్మకం ఏంటి గోపికల వేషంలో వచ్చిన రాక్షసులు ఎందుకు కాకూడదు అని అంటే గోపికలు అంటున్నారు మాకు మాయలు తెలియవండి ఏ విధమైన మాయలు మా దగ్గర లేవు మేము చిన్నవాళ్ళం మాకు కావు తెలియని వాళ్ళం కనుక మీకు భయం లేదు స్వామి ఎందుకు ప్రేమతో వచ్చాం కానీ ద్వేషంతో రాలేదు అన్నాడు అంటే ఆయన అంటున్నాడు మీరందరూ మంచి మాటలు చెప్తున్నారు మిమ్మల్ని చూస్తే నాకు కూడా ధైర్యంగానే ఉన్నది కానీ మా స్వామికి ఎవరి వల్ల ఆపద వస్తుందో తెలియదు మీరు మానవులం గోపికలము త్రీలము అని చెప్తున్నారు భయం లేదని చెప్తున్నారు మా స్వామికి ఆవుదూడ వల్ల కూడా ఒకప్పుడు భయం కలిగింది కదమ్మా కనుక మేము తలుపు తీయటానికి సందేహిస్తున్నాను అన్నాడు ఇంతమంది వచ్చాం కదా నీకెందుకు అయి భయం తలుపు తీయమన్నారు తలుపు తీస్తే మీరు ఏం చేస్తారమ్మా అన్నాడు ఏం చేస్తాము స్వామికి సుప్రభాత సేవ చేస్తాము నిన్న స్వామి చెప్పాడు మా ఇంటికి రమ్మన్నాడు మీ ఇల్లు కనుక్కోవటం ఎట్లాగంటే దానికోసంగా స్వామి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశాడు అందుకని తలుపు తీయండి తలుపు తీస్తే మేము వచ్చి స్వామిని కీర్తిస్తాం మేము పవిత్రంలో వచ్చాం తూయ్యో మా కల్లా కపటంతో మేం రాలేదు మేము స్వామి నిద్ర లేచేటట్టుగా పాటలు పాడతాము దయచేసి ముందుగా నీ నోటితో నీవు నే తలుపు తీయను మీరు రావద్దు అనే మాటలు అనద్దు అని నమస్కారం చేసి అడుగుతున్నారు స్త్రీలు పురుషులు ప్రమాదానికి ఎవరైనా కారణం ఒకటే ఎవరి వల్లనైనా ప్రమాదం రావచ్చు స్త్రీల వల్ల రాకూడదని లేదు పురుషుల వల్ల వస్తుందని లేదు అయితే స్వామి నిన్న మాకు మాట ఇచ్చాడు కనుక ఆ మాటను నిలబెట్టుకుంటాడని మేము ఇవాళ వచ్చాం కృష్ణస్వామి తండ్రికి చెప్పాట నాన్న గోకులంలో ఇళ్ళన్నీ ఒక రకంగానే ఉన్నాయి మన ఇల్లు ఏదని గుర్తుపట్టలేకపోతున్నాను అన్నట్ట ఇంటింటికి వెళ్ళి రోజు దొంగతనం చేస్తున్నాడు వెన్న తింటున్నాడు పాలు తాగుతున్నాడు ఒకళ్ళ ఇంట్లో పెద్ద బాణ ఉంది బాణలో వెన్న ఉంది వెన్నలో చేయి పెట్టాడు సరే ఎట్లాగైనా పట్టుకోవాలని ఆ గోపికలు అందరూ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు దొరికాడనుకున్నారు చేయి పట్టుకున్నారు పట్టుకుని ఎవడివిరా నువ్వు అన్నారు కస్తవం బాలబలానుజహా నేనా బలరాముడి తమ్ముడు నన్నే అన్నాడు ఓ మంచిదే అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు ఏమండి మీ ఇల్లా ఇది మా ఇల్లు అనుకుని వచ్చానే అన్నాడు మన్ మందిరా అశంకయ్య అయ్యో పొరపాటు అయిపోయిందండి మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చానన్నాడు సరేలే చిన్నవాడివి పొరపాటు పడితే పడి ఉండొచ్చు మరి ఈ కుండలో చెయ్యి ఎందుకు పెట్టావురా అన్నాడు అంటే అమ్మా నేను చెప్పే సమాధానం విని నువ్వు కంగారు పడకు నేను సమాధానం చెప్తాను కృష్ణడిగావు కదా అన్నాడు ఏమిటిరా సమాధానం అంటే మా మందలో దూడ తప్పుకుపోయిందమ్మా ఆ దూడ దోడచ్చిందులో దాక్కుందేమో తెల్లగా కనపడుతుంటే మా ఆవు పెట్టాను అన్నాడు అంత మాయావి స్వామి ఇవాళ కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే మేత కన్నా తెలుగులో సామెత వచ్చింది ఈ సామెతకి మూలం కృష్ణస్వామి చేసిన అందమైనటువంటి చేష్ట అందుకని మాయన్ మణివర్ణన్ మాయన్ మాయలు చేసేటటువంటి వాడు మణివర్ణన్ మణి అందమైనటువంటి మణి నిగనిగనాలే ఇంద్రనీలమణి నేలాల్లో కూడా మయూర మయూరనీళం మరి ఆకాశ నీలం సముద్రనీళం రకరకాల నీలాలు ఉంటాయి అయితే ఆ నీలాలను బట్టి వాళ్ళ గ్రహస్థితులను బట్టి ధరించమని మనకి ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు జాతకాలు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఈయన ఇంద్రనీల మణివలే నిఘనిగలాడుతున్నాడు మంచి నీలంలో ఒక ఆకుపచ్చ కూడా కలిసి ఉంటుందని మయూర నీలం ఉంటారు పింఛము వలె ప్రకాశిస్తూ ఉంటుంది మణి సార్థకమైంది స్వామితో పోలికని పొంది మణిని చాలా అందంగా వర్ణించాడు ఈయన శరీరం మణి వలే ఉందన్నారు ఎంత అందంగా ఉంది అంటే మహర్షుడు సౌందర్యాన్ని చూసి తపస్సు మానేశారట జపం మానేశారట అంత అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు మణి వణ్ణన్ అసలు ఆ మణి ఉంటే చాలు మనకి ఇంకేం అక్కర్లా శమంతకమణి చూడండి రోజుకి ఎంత బంగారాన్ని పెట్టేదో మరి సూర్యుడు అనుగ్రహించాడు సత్రాజిత్తుకి కనుక మణి కొన్ని మణులు ఇంట్లో ఉంటే బాగా కలిసి మామూలు మణులు మనకి ఇహంగా కలిసి వస్తే ఈ గోపమణి ఉందే కృష్ణ పరమాత్మ అనే మణి మొత్తం ప్రపంచాన్ని రక్షిస్తుంది రత్నాలు మణులు అని పిలుస్తూ ఉంటాం ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది స్వాతి నక్షత్రంలో ముత్యపు చుప్పలో చినుకులు పడితే అది ముత్యంగా అవుతుంది అలా ముత్యంగా అయ్యి ఆహానే గొప్పదాన్ని అయ్యానని ఆ ముత్యం ఎంతో మిడిచిపడుతున్నదిట సరే ఇలాగా నీ మిడిసిపాటు నేను అణిగిస్తాను అనుకుని రోహిణి తపస్సు చేసిందిట నక్షత్రం సారోహిణి నీ ఇలా మసూతరత్నం ఆ రోహిణీ నక్షత్రంలో కృష్ణ పరమాత్మనే ఇంద్రనీల మణిని అందించింది మనకి కృతాస్పదం గోపవధూకుచేషు ఈ మణిని ఎవరు ధరించారు గోపికలందరూ హృదయంలో ధరించారు అలాంటి మణి కనుక ఇంత మణి కలిగిన వాడు మణి ఉన్నది అంటే నిండు ఈ మణి విలువని ఎవరని తెలుసుకోగలుగుతాము మణి తెలిసిన వాడే తెలుసుకుంటాడు మనందరికీ మణి విలువ తెలియదు పాపం మణులు కూడా బాధపడుతూ ఉంటాయి సరి అయిన వాళ్ళ చెంతకి చేరనప్పుడు భూమిలో ఉన్నప్పుడు అది రత్నాల వ్యాపారి రత్నశాస్త్ర పారంగతుడు తెలుసుకోగలుగుతాడు ఒక మణి అలా పడి ఏడుస్తున్నది పాపం నేల మీద పడి పెద్ద పెద్దగా ఏడుస్తున్నది ఏడుస్తూ ఉంటే ఒక ఆ రత్న శాస్త్రం తెరిచినవాడు ఆ బాటని వెళ్ళాడు దాని ఏడుపు ఆ శాస్త్రవేత్తకు తెలిసింది దగ్గరికి వెళ్ళాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఏం చెప్పను ఏడవక ఓ కోతి వచ్చింది నా దగ్గరికి ఏంది కోతి ఏం చేసింది తీసుకుంది ఎర్రగా కనపడుతున్నాను ముద్దు పెట్టుకుంది నాలుగుతో నాకింది పంటితో కొరికింది నాకేం తెలియలేదని అక్కడ పారేసిపోయింది నేను ఏడుస్తున్నాను అంది ఓ నువ్వు నువ్వు చాలా సంతోషించు ఆ కోతి నేను విడిచిపెట్టి వెళ్ళింది ఇదేదో ఎర్రగా ఉంది బాదంకాయ బాదం నీ నేమేదో పెద్ద బండరాయి పెట్టి నిన్ను పొడి చేయలేదు ఇప్పుడు నాకు దొరికావు నిన్ను తగినవాడి చెంతకు చేరుస్తాను అని తీసుకొని వెళ్ళాడు ఆ వ్యాపారి ఓ గురువుగారు శిష్యుడికి ఒక నల్లని రాయి ఇచ్చాడు ఇచ్చి నువ్వు దీన్ని తీసుకొని వెళ్ళి అమ్మవద్దు ప్రతి చోట అడిగిరా వెల ఎంత అని అని ఇచ్చి పంపించాడు సాధారణంగా గారు అందరికీ పాఠం ఒకటే చెప్తారు కానీ వినేవాడి వైపు చూస్తూ ఉంటారు అది సహజ లక్షణం ఆ పిల్లలు కూడా గురువుగారి ముఖం చూస్తూ ఉంటే గురువుగారికి ఉత్సాహంగా ఉంటుంది గురువుగారి పిల్లల్ని చూస్తే పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది కానీ కొంతమందికి అసంతృప్తి ఉంటుంది వాళ్ళకి బాగా చెప్తున్నారు మాకు బాగా చెప్పటం లేదు అని చెప్పే పాఠం ఒకటే ఈ అసంతృప్తి వచ్చిన శిష్యుడిని గురువుగారు గమనించి ఈ బాధ్యతప్ప చెప్పాడు సరే ఆ మణి తీసుకున్నాడు వెళ్ళాడు చిన్న కొట్టుకు వెళ్ళాడు ఏమండి ఈ మణిని ఎంతకు కొంటారు ఇది పది రూపాయలు ఇస్తానయ్యా వద్దులేండి మా గురువుగారు అమ్మద్దన్నారు మళ్ళీ కొట్టుకు వెళ్ళాడు కొట్టుకు వెళ్ళాడు వెడుతున్న కొద్దీ దాని వెల పెరుగుతున్నది చివరికి ఈ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఇది ఎంత కొంటారు వేలల్లో చెప్పాడు ఆయన అర్థం కాల శిష్యుడికి మళ్ళీ తిన్నగా గురువుగారి దగ్గరికి వచ్చాడు గురువుగారు మీరు ఇచ్చారు ఇది ఏమిటండి ఒకళ్ళు పది అన్నారు ఒకళ్ళు ఇరవై అన్నారు ఇంకోళ్ళు ముప్పై రూపాయలు అన్నారు నాకు అర్థం కావటం లేదన్నాడు అయ్యా నేను చెప్పే పాఠం ఇదేరా ఎవరి బుర్రని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది విలువ తక్ తెలియని వాడు తక్కువ వెలగట్టాడు విలువ తెలిసిన వాడు ఎక్కువ విలగ కట్టుకున్నాడు కనుక పాఠం చెప్పటంలో మణి ఒకటే కదా తీసుకెళ్ళావు అన్ని చోట్ల అడిగొచ్చావు దాని లాగానే మా పాఠం ఉంటుంది అని ఆయన చక్కగా ఉదాహరణతో సమాధానం చెప్పాడు అంత అమూల్యమైనటువంటిది మణి భక్తాపాయ భుజంగా గారుడ మణి కులశేఖరాళి వాళ్ళు ఈ మణి మణి అంటూ చక్కగా కృష్ణస్వామిని వర్ణించారు అలాంటి కృష్ణస్వామిని దర్శించటం కోసంగా పవిత్రులమై వచ్చాము అంటున్నారు అంటే కపటం అనేది పరమాత్మ చెంత పనికిరాదు అయితే లోకల చెంత పనికి వస్తుందా ఇక్కడా పనికిరాదు చెరపకురా చెడే అని సామెత వచ్చింది ఒకళ్ళ చెడు కోరుకుంటే మనకే చెడు కోరుతాడు వంద మందికి మేలు కోరితే భగవంతుడు మనకి ఒక మేలు ఇస్తాడు అని తెలుగులో చెప్పారు మనం మేలు కోరకపోయినా కీడు కోరకుండా ఉంటే చాలు ఇలా కీడు కోరి అబద్ధాలు చెప్పి రోజు పుట్టపోసుకునే వాళ్ళు పుట్టడం చాలా అనవసరము అని చెప్పాడు మానవ జన్మకి రెండు పరమార్థాలు చెప్పారు పోతనగారు చేతులారంగ శివుని పూజింపడేని చక్కగా శివుణ్ణి శివుడికి అర్చన ప్రీతి అభిషేక ప్రీతి పూజ చేసుకోండి నోరు నువ్వంగా హరికీర్తి నుడు నీకు నోరుంది స్తోత్రాలు బాగా చదువుకో సహస్రనామాలు చదువుకో లక్షపత్రి పూజ చేసుకో కోటి తులసి దళాలతో అర్చన చేసుకో పోని ఇది కూడా చేయలేవా మానేసయు సత్యంబు లోనుగా తలపడేని కనీసం దయ లేదా అబద్ధం ఆడకుండా ఉండటం ఏదో ఒక దాన్ని పాటించు ఈ రెండూ లేకుండా పుడితే తల్లుల కడుపు చేటు ఆ తల్లికి అనవసరంగా బాధ శ్రమ తప్ప మరొక ఫలితం రాదు తాము తప్పు చేసినా తమ పిల్లలు తప్పు చేయకూడదు అని తప్పు చేసిన వాడు ఆలోచించి పిల్లల్ని సరి అయిన మార్గంలో దిద్దుకోవటానికి మరింత తపన పడతాడు మనకి పొందినటువంటి కష్టాలు పిల్లలు పడకూడదు అని తండ్రి భావిస్తాడు అలాంటిది మనం తెలిసి భగవంతుణ్ణి చేయకుండా అందరికీ ద్రోహం చేయటం అనేది అంతకంటే మహాపాపం లేదు కనుక అసలు పని ఏం పెట్టుకోవాలి నువ్వు దేవుడికి పూజ చేసుకో నోరుంటే నామాలు చేసుకో చెయ్యి ఉంది చక్కగా పాదులు చేసుకో పని చేసుకో సేవ చేసుకో ఇంకా నీకు వేరే ఆలోచనకు బుద్ధి అనేది పుట్టదు నీకున్న శక్తిని ఇటు వినియోగించుకో మనకి ఒక పెద్ద ట్యాంకులో నీళ్లు పట్టుకున్నాం ఆ నీళ్లు మనం గిన్నెలు నింపుకుని బిందెలు నింపుకుని తాగటానికి ఉపయోగపడతాయి పొరపాటును వాటిని మురుక్కలువలోకి పంపిస్తే ఏ విధంగానూ పనికిరావు అక్కడ ఖాళీ అవుతుంది మనకున్న శక్తి ఎలా మలచుకోవాలి మనం మంచి పైరు ఉన్న వేసేటటువంటి పంట పొలానికి నీళ్ళు అందిస్తే మనకి పంటగా వస్తుంది మురుక్ కాలువలో కనుక పంపిస్తే వ్యర్థమైపోతుంది అలా భగవంతుడు ఇచ్చినటువంటి అవయవాలని భగవంతుని సేవకే మనం వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి కనుక మేము స్వామిని మేలు కలపడానికి వచ్చాము వాయాలమున్నమున్నం మా తాదే నువ్వు ముందుగా అడ్డం చెప్పబో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు నువ్వు ద్వారపాలకుడివి భగవంతుడి దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి ఎవరు అడ్డం పెడతారో నీకు తెలుసు కదా పూర్వం జయ వైకుంఠ వైకుంఠలోకంలో సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులనే నలుగురిని అడ్డం పెట్టారు ఏమైనా రాక్షసులైనారు కనుక భగవంతుని సేవ చేయడానికి ఎవరు అడ్డపడతారో వాళ్ళు రాక్షసులు అవుతారు నువ్వు ఆ విషయాన్ని గుర్తు చేసుకో కొంచెం జాగ్రత్తగా మాకు దారి కృష్ణస్వామి జెండాలు కట్టించాడు ఇంటి గుర్తు కోసం అందుకని కొడితో నృ ఆ జెండాలతో ఉన్నటువంటి భవనం ముందుకి వచ్చి వినయంగా ద్వారపాలకుని అడిగారు తలుపులు నువ్వే తెరువు మేం తెరవము ఎందుకని తెరవము ఇవేం మామూలు తలుపులా తెరుచుకోవటానికి మణులతో చేసిన తలుపులు గడియ కూడా మణులతోనే ఉంది ఏది నిజమైనదో ఏది కాదో తెలియటంలా మణులలో మళ్ళీ ప్రతిబింబిస్తున్నాయి అవన్నీ అందుకని నువ్వు తెరవాల్సిందే ఆనాడు సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటే మణి మండపంలో సీతమ్మని కూర్చోబెడితే రామచంద్రమూర్తికి అసలు సీతమ్మ ఎవరో ఆ మణిలో ప్రతిబింబం ఎవరో తెలియక అన్నింటిని చూసి ఆనంద ఉంటే జనక మహారాజు గారు రాముణ్ణి తట్టి ఈఎం సిత ఇదిగోనయ్యా అక్కడ ఇక్కడ చూడబోగు ఇదిగో అని అందించాడట అలా ఈ మండ్లతో ఉన్నది నిజమైన గడి నీడ ఏదో మాకు తెలియటం లేదు కనుక నువ్వు తలుపులు తెరువు ఈ తలుపులు ఎలా ఉన్నాయి చాలా బలంగా ఉన్నాయి అన్నారు ఏమిటి ఆ బలంగా ఉన్నటువంటి తలుపులు ఆత్మస్వరూపం సాక్షాత్కారం కావటానికి ఆవరించినటువంటివే ఈ తలుపులు ఈ ఆత్మ పరమాత్మను ఎప్పుడు చూపిస్తుంది ఈ కవాటములు తొలగిపోవాలి ఆ కవాటములు ఎవరు తొలగించాలి అక్కడ తలుపులు వేసిన వాడు తొలగించాలి ఆ తలుపులు వేసిన వాడు ఎవరు ద్వారపాలకులు ఈ ద్వారపాలకుడే ఒక ఆచార్యుడు గురువు గారు ఆ గురువు గారు మనకున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి కవాటాన్ని తొలగిస్తే పరమాత్మ దర్శనం అవుతుంది ఆ భవనంలో ఉన్నటువంటి వాడు పరమాత్మ కనుక ఆ పరమాత్మ సాక్షాత్కారం కోసంగా వీళ్ళు ఆచార్యంగా భావించి ద్వారపాలకుణ్ణి కోరుకుంటున్నారు ద్వారపాలకుడు వీళ్ళ మాటలను మన్నించి తలుపులు తెరుస్తున్నాడు ఆ తలుపులు తెరిచిన తర్వాత నేరుగా భగవంతుణ్ణి కాకుండా భాగవతులను కూడా దర్శించుకొని భాగవతులతో ఉన్నటువంటి ఆచార్యులతో ఉన్నటువంటి స్వామిని అమ్మవారు సందర్శించబోతున్నారు ఈనాటి పాశురంలో స్వామిని మణివర్ణంతో పోల్చినందువలన మరి మణిలతో మణులతో చేసిన తలుపులు ఉన్న భవనం అని వర్ణించినందువలన అటు ఐశ్వర్య సంపద ఇటు స్వామి అనుగ్రహము మంచి భవనాలు లభిస్తాయి మనకి ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది ఈ పాశుర పఠనం వల్ల ఏవైనా మనం అనుకున్న మంచి మార్గాలకి అవరోధాలు అడ్డంకులుంటే అవన్నీ తొలగిపోతాయి అని మనం విశ్వసిస్తూ శ్రీమతి అయి విష్ణు చిత్తారియ మనోనందనకేతవే నందనందన సుందరియ గోదాయ్ నిత్యమంగళం